నా పేరు సీత. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నిజామాబాద్ ఎంపీ అరవింద్ మాటలు హాస్యాస్పదం. ప్రచారం కోసం ప్రయత్నమన్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా లాక్డౌన్ మరింత కఠినం. వినూత్న శిక్షలు అమలు చేస్తున్న పోలీసులు. కొనుగోలు సెంటర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి. సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కిన అన్నదాతలు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం. యువకుడి ఇంటి ఎదుట బైఠాయించిన యువతి. ఇక బుల్టన్లోని అప్డేట్స్. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వరిధాన్యం కొనుగోళ్ల విషయంలో మాట్లాడిన తీరు హాస్యాస్పదంగా ఉందన్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2 నెలలకోసారి మార్కెట్లో కనిపిస్తూ అధికారులు ప్రభుత్వంపై నోరు పారేసుకోవడం ద్వారా ప్రచారం పొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ ఎంపీ అరవింద్పై తీవ్ర విమర్శలు చేశారు. సోషల్ మీడియాలో హైలైట్ కావాలనే ఆర్భాటమే తప్ప రైతులకు ప్రజలకు ఆయన ద్వారా ఏమాత్రం మేలు జరగట్లేదన్నారు. వరిధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైన నాటి నుండి క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను పరిష్కరించడంతో పాటు కొనుగోళ్లలో ఇబ్బందులు మిల్లర్లతో సమస్యను పరిష్కరిస్తూ అధికారులను సమన్వయం చేస్తున్నది కేవలం తామేనని ఏనాడైనా ఎంపీ రివ్యూ నిర్వహించారా అని ప్రశ్నించారు. 421 సెంటర్లలో ఒక్కో సెంటర్ను తూతూమంత్రంగా పరిశీలించి అధికారులను ఎమ్మెల్యేపై నోటికొచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు. చేతనైతే కేంద్రం నుండి చేయాల్సిన సహాయం గురించి కొట్లాడితే బాగుండునని తెలిపారు. కరోనా సంక్షోభంలోనూ రైతు సంక్షేమమే ధ్యేయంగా వ్యవహరిస్తూ ముందుకెడుతున్నామన్నారు. నీ అనాలోచిత విధానం కారణంగా కోవిడ్ టీకా దొరకని ఫలితంగా ఎందరో నష్టపోయారని, జగిత్యాల జిల్లాలో ప్రధానంగా ఉన్న మామిడి మార్కెట్ వ్యవస్థ కుదేలైందని, దానికి పూర్తి బాధ్యత కేంద్రానిదేనని తెలిపారు. వరిధాన్యం కొనుగోళ్లపై ఈ సందర్భంగా కలెక్టర్తో పాటు తహసీల్దార్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సమన్వయం చేసిన వివరాలను ఎమ్మెల్యే మీడియాకు అందించారు. ఎంపీ అరవింద్ది నోరా మోరా అని ఆయన వ్యాఖ్యలు ఆయనకే వదిలిపెడుతున్నామని అన్నారు. కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టిందన్న చందంగా ఎంపీ తీరు ఉందని, ఆయన మాటలతో రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని సైతం భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. లేదా ఎవరు లాలిచి పడే ఆలోచనలు లేదు. మేము రైస్ మిల్లర్ అనేవాళ్ళు వాళ్ళు వ్యాపారస్తులు, అన్ని వర్గాల వాళ్ళున్నారు, అన్ని పార్టీల వాళ్ళున్నారు. ఉదాహరణకి మన అలాగే ఒక 2 రైస్ మిల్లర్ ఉన్నాయి. ఆ ఇద్దరు మీ జెండా మోస్తారు. పక్క సీనియర్ హోదా ఉన్నారు. వివిధ గ్రామాల నుంచి అంటే ఇంకా మా ధర్మాజపేట సర్పంచ్ గారు వచ్చారు. రైతులు ఉన్నారు మాకు కావాల్సి వాళ్ళ ఇంట్లో ఈ రైస్ మిల్కి పోయినాయి. ఒక లారీ పోతే 15 క్వింటాలు కట్ చేసింది. ఇక మా సర్పంచ్ చదువుకున్న విద్యావంతుడు, ఒక గిరిజన రైతు తీసుకొని వచ్చింది. కాదంటే రమ్మనండి, పక్క భారతీయ జనతా పార్టీలో హోదాలున్న వ్యక్తిది రైస్ మిల్. ఇగో ఇంకొక రైస్ మిల్ ఇది గొలపల్లి మండలంలో ఉన్నది. మీరు నిన్న ఏదో అన్నారు కదా చర్యలు తీసుకుంటామని, ఒక్కటి కాదు 10 రైస్ మిల్ అవి తీసుకున్నాను. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా పోలీసులు లాక్డౌన్ ను మరింత కఠినం చేశారు. కరోనా రక్కసి కరాళ నృత్యం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ను పక్కాగా అమలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. అయితే కొంతమంది ఆకతాయిలు లాక్డౌన్ వేళల్లో రోడ్లపైకి వచ్చి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. అలాంటి వారిపై ఖాకీలు కన్నేసి ఐసోలేషన్ కు తరలించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా పోలీసులు లాక్డౌన్ ను మరింత కఠినం చేశారు. లాక్డౌన్ అమల్లో భాగంగా ఉదయం 10 గంటల తర్వాత విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఎలాంటి కారణం లేకుండా అనవసరంగా బయట తిరిగే వారిని సుల్తానాబాద్ ఐసోలేషన్ సెంటర్కి ప్రత్యేక వాహనంలో తరలించారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ రవీందర్, సీఐలు ప్రదీప్ కుమార్, అనిల్, ఎస్ఐలు రాజేష్, సాదేవ్ సింగ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో లాక్డౌన్ను పోలీసులు కఠినం చేశారు. ఉదయం 10 గంటల తర్వాత విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. అనవసరంగా అకారణంగా బయట తిరిగే వారిని సుల్తానాబాద్ ఐసోలేషన్ సెంటర్ కి ప్రత్యేక వాహనంలో తరలించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీఐ సతీష్, ఎస్ఐ చంద్రకుమార్, పిఎస్ఐ అజయ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఆకతాయిలపై పోలీసులు వినూత్న శిక్షణలు అమలు చేస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చి కరోనా వ్యాప్తికి పాల్పడుతున్న ఆకతాయిలను పోలీసులు నిర్బంధించి సుల్తానాబాద్, బెల్లంపల్లి ఐసోలేషన్ కేంద్రాలకు తరలించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతున్నా ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని లాక్డౌన్ను పక్కాగా అమలు చేస్తోందని పెద్దపల్లి డీసీపీ రవీందర్ తెలిపారు. అవగాహన లేని ఆకతాయిలు వీధుల్లోకి వచ్చి వైరస్ వ్యాప్తికి పాల్పడుతున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తల్లిదండ్రులు పిల్లలపై కన్నేసి ఉంచాలని, అనవసరంగా రోడ్లపైకి వచ్చి ఇతరుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని డీసీపీ సూచించారు. కాన్సెప్ట్లో తీసుకురావడం జరిగింది. ఈ కాన్సెప్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే పిల్లలు ఆకతాయిగా అల్లరి చిల్లరగా ఈ లాక్డౌన్ టైంలో కూడా బయటకు వచ్చి కావాలని తిరిగి ఎట్లుందని చెప్పి తీటతనానికి బయటకు వస్తే వాళ్ళని తీసుకొని ప్రాపర్గా ఒక వెహికల్లో ఎక్కించి వాళ్ళకు కొంత ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకు కొంత అవగాహన కల్పించి వాళ్ళను బయట రాకుండా చూడమని మా బాధ్యత. దానికోసం సార్ ఇచ్చిన ఆదేశం మీద అమలు చేస్తున్నాం. ఒకవేళ వాళ్ళ దగ్గర కూడా సింప్టమ్స్ ఉంటే వాళ్ళకు ప్రాపర్గా టెస్ట్ చేయించి అవసరమైతే వాళ్ళ ప్రాపర్గా గైడ్ చేసి వాళ్ళని ఐసోలేషన్ ఉండే విధంగా చెప్పడం జరుగుతుంది. ఇబ్బంది పెట్టడం కాదు, బట్ ఎందుకంటే వీళ్ళంతా బయటకు వచ్చి అన్నెసరిగా దీన్ని ఒకవేళ ఎవరికి ఉందనుకోండి దాన్ని స్ప్రెడ్ చేసే ఆస్కారం ఉంది, లేదంటే అంటించుకునే ఆస్కారం ఉంది. కాబట్టి ఆ విధంగా దానికోసం ఈ ప్రయత్నం. ధాన్యం కొనుగోలుతో అధికారులు తమను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని రైతులు ఆరోపించారు. తప్ప తాలు పేరుతో అడ్డగోలుగా తరుగు తీస్తున్నారని, తూకంలో తగ్గిస్తున్నారని ఆగ్రహించిన అన్నదాతలు రోడ్డుపై ధాన్యం బస్తాలు వేసి ఆందోళన నిర్వహించారు. సుమారు 4 గంటల పాటు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో అన్నదాతలు ఆందోళన చేపట్టారు. ధూళికట్ట సింగిల్ విండో నిర్వాహకులు మిల్లర్లు కుమ్మక్కై 150 బస్తాలకు 15 బస్తాల చొప్పున కటింగ్ పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. రోడ్డుపై ధాన్యం బస్తాలు వేసి సుమారు 4 గంటల పాటు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆరుకాలం శ్రమించి పండించిన ధాన్యం దళారుల పాలు కావద్దని ప్రభుత్వం సింగిల్ విండో ఐకేపీ ద్వారా ధాన్యం కొనుగోలు చేపట్టినప్పటికీ ఇలా గ్రామాల్లో అందిన కాడికి దోచుకుని రైతులు నడ్డి విరుస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి తమ సమస్యలు పరిష్కరించాలని, సెంటర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జయశంకర్ పెళ్లికింది రాకలేపడి పైకి బట్టలు కటింగ్ అని ఫోన్ చేస్తారు. ఒక హాఫ్ అన్ అవర్ 10 నిమిషాలు టైం ఇవ్వాలని చెప్తే ఎవరు కూడా టైం ఇవ్వలేదు. ట్రాక్టర్ దగ్గర అని వీళ్ళని సెంటర్ కానీ ఫోన్ చేసి లోడ్ తీసుకోమంటారు. దాని బట్టలు 15 బట్టలు కటింగ్ పెళ్లి చేసుకుంటానని చెప్పి కట్నం కింద ఇచ్చిన భూమిని అమ్ముకున్నాడు. 5 నెలల సహజీవనం చేసిన తర్వాత నేను పెళ్లి చేసుకోను అని ప్లేట్ ఫిరాయించాడు. దీంతో చేసేదేమీ లేక యువకుడి ఇంటి ముందు బైఠాయించి తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది ఓ యువతి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణానికి చెందిన మధు ఇదే జిల్లా ఇల్లందుకుంట మండలం పాతర్లపల్లి గ్రామానికి చెందిన యువతికి 5 నెలల క్రితం పెళ్లి నిశ్చయమైంది. కట్నం కింద ఎకరం పొలం ఇస్తామని ఒప్పుకున్నాక కరోనా సమయంలో పెళ్లి చేయడం కుదరక వాయిదా పడింది. దీంతో గత 5 నెలల నుండి అబ్బాయి ఇంట్లోనే యువతి ఉంటోంది. ఈ క్రమంలో అబ్బాయి తరపు వాళ్లు బలవంతంగా తమ భూమిని అమ్మారని, పెళ్లి చేసుకోమని అడిగితే చేసుకోమంటున్నారని యువతి ఆరోపిస్తోంది. అంతేకాక అబ్బాయి వేరే యువతితో వెళ్లిపోయాడని,
తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ యువకుని ఇంటి ఎదుట బైఠాయించింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని న్యాయం చేస్తామని హామీ ఇచ్చి విచారణ చేపట్టారు. నా భర్త వద్దంటుండు, నన్ను వద్దంటుండు, ఆ అమ్మాయి కావాలి అంటుండు. మూడు సార్లు పంచాయతీ అయింది సార్, చేంజ్ అవుతాడు కావచ్చు అనేసి అనుకున్నాను సార్, మేము అనుకున్నాం, కానీ ఆయనే చేంజ్ అవ్వట్లేదు సార్. నన్ను మోసం చేశాడు సార్, నా గొంతు కోసాడు సార్, నన్ను నమ్మించి నన్ను మోసం చేశాడు సార్. సార్ నాకు తల్లి లేదు, నా చిన్నతనంలోనే నేను తల్లిని కోల్పోయినా సార్. మరి ఎవరని అనుకోలేదు సార్, నాకు తెలియదు. నీ ఫైవ్ నేను ఇంట్లోనే ఉన్నా, ఇంట్లో ఉన్నాక కూడా మా నాన్న వచ్చాడు సార్. మా నాన్న వచ్చి ఇట్లా పెళ్ళి ఇంకా 5 డేస్లో అట్లా ఇట్లా పెట్టుకుందాము అనేసి మాట్లాడుకున్నారు సార్. సరే మామయ్య పెట్టుకోండి అనేసి అన్నాడు సార్. అదే రోజు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను సార్. ఇక ఇలా వెళ్ళిపోయింది అని నాకు తెలియదు సార్. 2 డేస్ ఆ అమ్మాయి వెళ్తేనే నేను వస్తానంటే మా నాన్న నా బిడ్డ ఇన్ని రోజులు ఇక్కడనే ఉంది, నేను ఎట్లా తీసుకొని పోతా అనేసి మా నాన్న అన్నాడు సార్. చిన్న పోతేనే నేను వస్తా అనేసి అన్నాడు సార్. అయితే నేను ఎట్లా పోతా అనేసి నేను మాట్లాడితే సార్ ప్రజెంట్ నన్ను వద్దంటున్నాడు సార్. నా లైఫ్ ఖరాబ్ అయింది కదా సార్, నేను ఎవరి కోసం ఉండాలి సార్? తానే నాకు కావాలనిపిస్తుంది సార్, ఇప్పుడు కూడా తాని కోసమే నేను వచ్చాను సార్. ప్రతి ఒక్కరూ లాక్డౌన్ నిబంధనలు పాటించాలని పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కరోనా బారిన పడిన వారు అధైర్యపడకుండా వెంటనే వైద్యుల సలహాలు పాటించి తగిన చికిత్స తీసుకోవాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ ప్రమాదకరంగా ఉందని, చాలా తొందరగా వ్యాప్తి చెందుతుందని తెలిపారు. కరోనా బారిన పడిన వారు అధైర్యపడకుండా వైద్యుల సలహాలు పాటించి తగిన చికిత్స తీసుకోవాలన్నారు. వ్యక్తిగత శుభ్రతతో పాటు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. కరోనా వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేసరికి మహమ్మారి బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లవలసి వస్తే విధిగా ప్రతి ఒక్కరూ డబుల్ మాస్క్ ధరించాలన్నారు. సరుకుల కొనుగోలు నిమిత్తం బయటకు రావాల్సి వస్తే ప్రతి ఇంటి నుండి ఒక్కరు మాత్రమే వచ్చి సరుకులు కొనుగోలు చేయాలని సూచించారు. సరుకుల కొనుగోలు సమయంలో భౌతిక దూరం పాటిస్తూ తరచూ తమ చేతులను శానిటైజర్తో శుభ్రపరచుకోవాలని కోరారు. లాక్డౌన్ సమయంలో అనవసరంగా బయటకు వెళ్లకుండా పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మరి రెండో దశ బాగా సీరియస్గా ఉన్నది కనుక ప్రజలను కాపాడుకునే విధంగా ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి లాక్డౌన్ కార్యక్రమాన్ని అందరూ కూడా దీన్ని తూచ తప్పకుండా పాటిస్తూ మరి కరోనా బారిన పడకుండా కాపాడుకోవాలని ఆలోచన కొద్దే మరి ప్రభుత్వం చేపట్టినటువంటి లాక్డౌన్ను అందరూ విజయవంతం చేయాలని, అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి యువత సోదరి సోదరిమణులు మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి లాక్డౌన్ను ఉన్నతాధికారులు చెప్పినటువంటి సూచనల మేరకు మరి రోడ్ల మీదకి రాకుండా మరి దాదాపు ఇప్పటికీ 15 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా మరి ప్రజలందరూ ఇప్పటికీ పాటిస్తూ ఉన్నారు. ఇంకా ముందు కూడా దాదాపు లాక్డౌన్ ఇంకో 10 రోజులు కూడా పొడిగించే విధంగా కూడా సూచనలు ఉన్నట్టు ప్రభుత్వ సూచనలు కనబడతా ఉన్నాయి. కరోనా బారిన పడ్డ నిరుపేద కుటుంబాలను ఆదుకోవడంలో మేము సైతం అంటూ స్వేరోస్ ముందుకు వచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో నిరుపేదలైన కోవిడ్ పేషెంట్లకు స్వేరోస్ ఆధ్వర్యంలో పౌష్టికాహారం, పండ్లు, కోడిగుడ్లు పంపిణీ చేశారు. కరోనా వచ్చిన వారు అధైర్యపడొద్దని, మానసిక ధైర్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో స్వేరోస్ ఆధ్వర్యంలో రియల్ ఇండియా మినిస్ట్రీ సౌజన్యంతో కోవిడ్ పేషెంట్లకు పౌష్టికాహారం, పండ్లు, కోడిగుడ్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కోనరావుపేట మండల కేంద్రంలో కరోనా మహమ్మారి ఉధృతంగా ఉన్నందున రియల్ ఇండియా ఇండస్ట్రీస్ స్వచ్ఛందంగా కోవిడ్ పేషెంట్లకు మాస్కులు, శానిటైజర్సు, పౌష్టికాహారం, పండ్లు, కోడిగుడ్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. కరోనా వచ్చిన వారు అధైర్యపడొద్దని, మానసిక ధైర్యాన్ని పెంపొందించుకోవాలని, చిన్న చిన్న వ్యాయామాలు చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. మండల కేంద్రంలో వలస కార్మికులు ఉన్నారని, వారికి సాయం అందించాలని రియల్ ఇండియా మినిస్ట్రీస్ వారిని స్థానిక ప్రజాప్రతినిధులు కోరగా స్పందించి సహకరిస్తామన్నారు. రియల్ ఇండియా మినిస్ట్రీస్ వారు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేస్తూ ముందుకు వెళ్లాలని ఎస్ఐ రాజశేఖర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నరసింహాచారి, సర్పంచ్ రేఖా సంతోష్, ఎస్ఐ రాజశేఖర్, సంస్థ సభ్యులు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. మహమ్మారి చాలా ఉధృతంగా ఉంటుంది కాబట్టి కొనరావుపేటలో కొంతమంది కరోనా పేషెంట్లకు, కనీసం 20 మందికి ఈ రియల్ ఇండియా మినిస్ట్రీ వాళ్ళు వీరంతా స్వచ్ఛందంగా చాలా అభిమానంతో వాళ్లకు మంచి ఆరోగ్యంగా ఉండాలని, వాళ్లకు మంచి పండ్లు, కోడిగుడ్లు, మన ఆహార పదార్థాలు
అన్ని అందియడం జరిగింది. వాళ్లకు శానిటైజర్స్ మాస్కులు ఇవన్నీ అందియడం జరిగింది. వీళ్ళు రియల్ ఇండియా వాళ్ళు ఇంకా ఇర్నపల్లి మండలంలో, ఎల్లరెడ్డిపేట మండలంలో, చాలా మండలాల్లో చేస్తున్నారు. రియల్ ఇండియా మినిస్ట్రీస్ వాళ్ళ యొక్క ప్రెసిడెంట్ అయినటువంటి జయకుమార్ గారు వాళ్ళ సహకారంతో వాళ్ళ సభ్యులైనటువంటి మన ఎల్లరెడ్డిపేట పాస్టర్ మధుబాబు గారు మరియు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ అయినటువంటి మేడం గారు ఇంకా ఈ సంస్థ యొక్క ఉన్నటువంటి సభ్యులు కోనరాపేట మండల కేంద్రంకు వచ్చి కోవిడ్ పేషెంట్లకు మన ప్రోటీన్ ఫుడ్ వాళ్ళకు దాదాపు ఒక 20 మందికి అందివ్వడం జరిగింది. కొన్ని వారికి డ్రై ఫ్రూట్స్, తర్వాత కొన్ని ఫలాలు, వాళ్ళకి సంబంధించిన కొన్ని రేషన్ సంబంధించి వాళ్ళకు దాని చేయడం ముందుకు రావడం సంతోషకరమైన విషయం. దానిలో భాగంగా ప్రతి మండలంలో కూడా వీరు రోజు కొన్ని కార్యక్రమాలు చేస్తూ మన దగ్గరికి వచ్చి మన కోనరాపేట మండలంలో ఈ పాజిటివ్ వచ్చిన కేసులకు ఎవరైతే మీద వాళ్ళు ఉన్నారో వాళ్లకు ఈరోజు కొంతమందికి సాయం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మనం అందరం కూడా ఇందులో పాల్గొన్నాం. వీరందరూ కూడా ఈ విధంగా ఇలాంటి కష్టకాలంలో పాజిటివ్ కేసులు వచ్చిన మీద వాళ్లకు వీళ్ళు చేసినందుకు నా తరఫు నుంచి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మల్లారం గ్రామంలో గల్లీ గల్లీకి హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేశారు. సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్, మాజీ ఎంపీటీసీ సంగం వీరారెడ్డి సహకారంతో గ్రామంలో శానిటైజ్ చేశారు. ఎంపీటీసీలు తిరుపతి సామ మల్లారెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని అల్లాడి రమేష్ కు చెందిన హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేసే వాహనాన్ని తీసుకొచ్చారు. గ్రామ సర్పంచ్ పండుగ తిరుపతి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మరో 2 రోజులు గ్రామం మొత్తం శానిటైజ్ చేయడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ఐలయ్య, సామ మహేందర్రెడ్డి, ఎల్లాల వేణు, బైరిశెట్టి శ్రీనివాస్, కొంపల్లి అజయ్, ఆశా వర్కర్లు రేణుక, సునీత తదితరులు పాల్గొన్నారు. మరి మాస్క్ ధరించినా గానీ బయటకు వచ్చినట్టు రాకుండా ఉండాలి. గ్రామ ప్రజలు ఎవరైనా కోవిడ్ వచ్చిన వాళ్ళు కూడా దయచేసి వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పడం ఏంటంటే కోవిడ్ వచ్చిన వాళ్ళు బయట తిరిగి ఇంకోళ్లకు అంటూ పెట్టకుండా ఉండాలని, మరి వారికి ఏమన్నా ఇబ్బందులు అయినట్టుంటే మమ్మల్ని సంప్రదించాలని, మరి రోజుకు రోజు డైలీ వైజ్ గా శానిటైజర్ కొట్టడం జరుగుతుంది. 4 కరోనా బారిన పడి చనిపోవడం దురదృష్టకరం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పద్ధతి లోపల మొత్తం గ్రామాన్ని అంతా కూడా శానిటైజ్ చేయడం గొప్ప విషయం. ఈ శానిటైజ్ కు సహకరించినటువంటి మరి మన సెస్ డైరెక్టర్ అల్లా రమేష్ గారికి, అదేవిధంగా మాజీ ఎంపీటీసీ వీరారెడ్డి గారు స్పాన్సర్ చేసారు దీనికి, వారికి ప్రత్యేకించి మా గ్రామ తరఫున కృతజ్ఞతలు. సుఖ సంతోషాలతో గ్రామంలో ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఈ శానిటైజర్ కు సహకరించినటువంటి దాతలకు గాని అదేవిధంగా గ్రామ యాచకులు అనాథలకు ఒక్క పూట భోజనంతో పాటు దుస్తులు పంపిణీ చేసి ఉదారతను చాటుకున్నారు ఓ పంతులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో పూజారిగా పనిచేసే సంతోష్ వాటిని అందజేశారు. పూజారి సంతోష్ తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఎలాంటి హంగు ఆర్భాటాల జోలికి వెళ్లకుండా 20 మంది అనాథలకు ఒక్క పూట భోజనంతో పాటు మహిళలకు చీరలు, మగవారికి పంచ కండువా దానం చేసినట్లు సామాజిక కార్యకర్త తుమ్మా రాజ్కుమార్ తెలిపారు. సుల్తానాబాద్ పట్టణంలో గత 37 రోజులుగా ఒక్క పూట భోజనం పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు నిశాంత్, రాజేంద్ర ప్రసాద్, లెక్కల నగేష్ తదితరులు పాల్గొన్నారు. భిక్షాటం చేసేవారు ఒక 20 నుండి 25 మంది ఉంటారు. వారిని కాపాడాలి, ఊరు వారు భాగ్యస్వాములు కావాలనే సంకల్పంతో గత 35 రోజుల కిందట మేము నిత్యాన్నదాన కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది. దానికి సుల్తానాబాద్ లో ఉన్న ప్రజలు, సుందానాల పరిసర ప్రాంతాల్లో ఉన్న దాతలు చాలా మంది సహకరిస్తారు, ఇంకా సహకరిస్తున్నారు ఉన్నారు. ఈ రోజు సుందానాబాద్ పట్టణం చెందిన పురోహితులు శ్రీ మాధవి సంతోష్ గారి పెళ్లిరోజు సందర్భంగా వారు ఈ రోజు వస్త్రదానము, మరి అన్నదానము, నీళ్ళ దానం కూడా చేయడం జరిగింది. వారిని, వారి కుటుంబ సభ్యులు మేము అభినందిస్తున్నాం. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో లాక్డౌన్ పకడ్బందీగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఎస్ఐ చల్లా మధుకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. లాక్డౌన్ సమయం దాటిన తర్వాత అనవసరంగా బయటకు వచ్చిన వారి వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలిస్తామన్నారు. అత్యవసర పనులు ఉన్నవారిని విచారించి వారి పాసులు పరిశీలించి అనుమతిస్తామని తెలిపారు. అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న 50 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. అత్యవసర పనులు ఉంటేనే తప్ప బయటకు రాకూడదని, పోలీసులకు సహకరించాలని ప్రజల్ని కోరారు. అనవసరంగా రోడ్లపై రావడం వల్ల వాళ్ళ యొక్క వాహనాలు సీజ్ అవ్వడంతో పాటు వారిపైన పాండమిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కేసులు కూడా నమోదు చేస్తున్నాం. కావున ఎవరికైనా ఏమైనా అత్యవసర పనులు ఉన్నట్లయితే దానికి సంబంధించిన వెహికల్ పాస్ తీసుకోవాలి. రాష్ట్రంలో పదవులన్నీ ఒకే సామాజిక వర్గానికి కేటాయిస్తున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిరక్షణ సమితి అధ్యక్షులు బుస్సా వేణు,
రాష్ట ప్రభుత్వంపై మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి గ్రామంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రాష్ట ప్రభుత్వం సిరిసిల్ల నియోజకవర్గంలో ఒకే సామాజిక వర్గానికి పదవులు కట్టబెడుతుందని ఆరోపించారు. సిరిసిల్ల నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు మంత్రి కేటీఆర్ కు కనబడడం లేదా అని ప్రశ్నించారు. బానిసత్వం చేస్తున్న నాయకులకే పదవులు ఇస్తున్నారని మండిపడ్డారు. సిరిసిల్లలో పలువురికి పదవులు ఇస్తామని ఆశ చూపి ఇంతవరకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధినాయకత్వం ఆలోచించి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈయన వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి ఉన్నారు. అధికారికంగా ప్రభుత్వ పరంగా, ఎందుకంటే ప్రభుత్వం టీఆర్ఎస్ ఉంది కాబట్టి ప్రభుత్వ పరంగా రాష్ట్ర పదవులు సిరిసిల్ల నుంచి నియోగవర్గం నుంచి జిల్లా నుంచి ఒకటే సామాజిక వర్గానికి రావడం జరుగుతుంది. ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఎవరు కూడా నాయకులు లేనట్టు, మేధావులు లేనట్టు ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం సిరిసిల్ల ప్రాంతాన్ని మళ్ళీ ఒకసారి ఒక సామాజిక వర్గానికి ఈ ప్రాంతాన్ని చేతిలో పెట్టి అధికారం చేయడానికి చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి జెడ్పీటీసీ గట్ల మీనయ్య అన్నారు. మండల కేంద్రంలో నిర్వహిస్తున్న కోవిడ్ టెస్ట్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తులు విచ్చలవిడిగా తిరగకుండా ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని కోవిడ్ టెస్ట్ కేంద్రాలను జెడ్పీటీసీ గట్ల మీనయ్య వైద్య అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల ప్రజలు కోవిడ్ టెస్ట్ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జ్వరం దగ్గు ఉన్నవాళ్లు ఖచ్చితంగా కరోనా టెస్ట్ చేయించుకోవాలని సూచించారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తులు విచ్చలవిడిగా తిరగకుండా ఇంట్లోనే ఉంటూ వేరే వాళ్లకి కరోనా వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చందుర్తి ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు వేస్తున్నారని, మొదటి డోసు తీసుకున్న వారు రెండో డోసు టీకాను ఖచ్చితంగా తీసుకోవాలని సూచించారు. ప్రజలు అజాగ్రత్తగా ఉండకుండా ప్రభుత్వ వైద్య అధికారులు చెప్పిన సూచనలు పాటిస్తూ కరోనాను అరికట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి మసూద్, ఏఎన్ఎం రాజేశ్వరి, విజయ, ఆశా వర్కర్లు, అసిస్టెంట్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఇబ్బందులు పడుతున్న తరుణంలో మరి ప్రభుత్వ పరంగా కూడా అన్ని సహాయ సహకారాలు ఇవ్వండి. ఇటు కోవిషీల్డ్ వ్యాక్సిన్ కూడా సెకండ్ డోసు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక టెస్టులు కూడా నిర్వహించుకొని ప్రజలు కూడా భయపడకుండా ముందుకొచ్చి టెస్టులు అనేది ఫీవర్ కానీ దగ్గు కానీ ఏదైనా ఉంటే, సర్ది కానీ ఉంటే, జలుబు కానీ ఉంటే తప్పకుండా టెస్ట్ చేయించుకోవాలి. టెస్ట్ చేయించుకుంటేనే ముందు జాగ్రత్తగా మనకు ఆ కిట్ ఇస్తారు. ఆ టాబ్లెట్స్ వాడినట్టే కాదు, మనకు సిరిసిల్ల ఏరియా హాస్పిటల్లో కూడా ఈరోజు మంచి ట్రీట్మెంట్ అంతా ఉంది. ఒక కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో ట్రీట్మెంట్ అంతా ఉంది. దీన్ని అందరూ గ్రహించాలని సందర్భంగా తెలుపుకుంటూ, అదేవిధంగా ఇంతకుముందు డాక్టర్ గారు చెప్పినట్టుగా కరోనా వచ్చిన వారు అయితే వచ్చి 4-5 రోజుల తర్వాత ఈ సింప్టమ్స్ లేకపోతే బయట తిరుగుతారని. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రంలోని హమాలీలకు రాగి చావను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పడగల మానస, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రవీంద్రరెడ్డి పాల్గొని మాట్లాడారు. కరోనా నేపథ్యంలో హమాలీలకు ఎస్ఆర్ఆర్ స్వచ్ఛంద సంస్థ వారు రాగి చావను అందించగా గురువారం పంపిణీ చేసినట్లు తెలిపారు. హమాలీల ఆరోగ్యం కోసం రాగి చావను అందించిన ఎస్ఆర్ఆర్ స్వచ్ఛంద సంస్థ వారిని అభినందించారు. మండలంలో సుమారు 80% వరకు ధాన్యం కొనుగోళ్లు జరిగాయని, ఈ 2-3 రోజుల్లో మొత్తం పూర్తవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సిలివేరి ప్రసూన, హమాలీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ వారు ఇవ్వడం జరిగింది. మరి వారికి మా ఐకేపీ సెంటర్ ద్వారా కానీ మా ప్రజాప్రతినిధుల కానీ ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాము. కరోనా నేపథ్యంలో మరి ఐకేపీ సెంటర్లో అమ్మాళ్ళు మరి కష్టపడుతున్న విషయం తెలుసుకొని మరి రైతులకు కానీ అమ్మాళ్ళకు కానీ ఇక్కడ ఐకేపీ సెంటర్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఈ అమ్మాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. లాక్డౌన్లో తమకు మినహాయింపు ఇవ్వాలని ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ రాష్ట్ర ప్రభుత్వాన్ని పోలీస్ శాఖను కోరారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో ఫోటోగ్రాఫర్ యూనియన్ మండల అధ్యక్షులు బరిగెల సదానందం మీడియాతో మాట్లాడారు. ఫోటో వీడియోగ్రాఫర్ వృత్తే తమ జీవనాధారమని, వేరే గ్రామాల్లో జరిగే పెళ్లిళ్లకు కవరేజ్ కోసం వెళ్లే తమకు లాక్డౌన్ నుండి మినహాయింపు ఇవ్వాలని కోరారు. గత లాక్డౌన్ సమయంలోనే తాము తీవ్రంగా నష్టపోయామని, మళ్లీ పెళ్లి ముహూర్తాల సమయంలోనే లాక్డౌన్ వచ్చిందని వాపోయారు. ప్రభుత్వం, పోలీస్ శాఖ వారు వెంటనే స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
ముహూర్తాలు ఉన్న టైంకే కరోనా ఉన్నది కాబట్టి మేము దాని ఆ వృత్తిపై ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ వృత్తిపై ఆధారపడి జీవించుకున్నాం కాబట్టి మాకు ఈ రెండవసారి కూడా కరోనా సెకండ్ వేవ్ కాకముందే మాకు ఇప్పుడు ముహూర్తాలు ఉన్న టైం కూడా ఈ కరోనా ఉండడం వల్ల లాక్డౌన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి ఈ లాక్డౌన్ నుంచి వెళ్ళి మాకు ఫోటో అండ్ వీడియోగ్రాఫర్లను మినహాయింపు ఇవ్వాలని మేము వేరే చోటు నుంచి వెళ్ళి ప్రోగ్రామ్స్ తీసి మళ్ళీ మా సొంత గ్రామాలకు రావడానికి బండ్లు కానీ మా వీడియో కెమెరాలు కానీ ఫోటో కెమెరాలు కానీ ఫోటో ఐడెంటిటీ కార్డ్స్ కానీ ఉంటే పోలీస్ శాఖ వారు మాకు మినహాయింపు ఇవ్వాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు పోలీస్ శాఖను కోరుకుంటున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మల గ్రామంలోని ఎగో మానేరులో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లక్ష్మీరావులపల్లె గ్రామానికి చెందిన అంకం ప్రశాంత్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆటో కొనుగోలు కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక తీవ్ర మనోవేదనకు గురయ్యేవాడు. మంగళవారం మధ్యాహ్నం బయటకు వెళుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన ప్రశాంత్ నర్మల డ్యాంలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రశాంత్ భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సౌమ్యారెడ్డి తెలిపారు. ఓ నిరుపేద యువతి పెళ్లికి సాయం చేసి మానవత్వం చాటుకున్నారు కొందరు దాతలు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ నిరుపేద యువతికి పెళ్లి కుదరగా నాకలం అక్షర సత్యం సోషల్ మీడియా సభ్యులు ఆమెకు అండగా నిలిచారు. దాతల సహకారంతో యువతికి సాయం చేసి అందరి మన్ననలో అందుకుంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం బొల్లారం గ్రామానికి చెందిన తోకల నిఖిత అనే యువతికి ఇటీవల వివాహం కుదిరింది. అయితే అమ్మాయిది నిరుపేద కుటుంబం కావడంతో సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తున్న నాకలం అక్షర సత్యం ఫేస్బుక్ అడ్మిన్కు తన పరిస్థితిని వివరించింది. వారు వెంటనే స్పందించి నవ వధువు గురించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టగా పలువురు దాతలు స్పందించి యువతికి సాయం చేయడానికి ముందుకు వచ్చారు. కదలాపూర్ మండలం పోసానిపేట గ్రామ సర్పంచ్ ఎంజిరెడ్డి పుస్తెలు, చీర, మేడిపల్లి మండలం మన్నెగూడెం గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ కట్కం సంజయ్ మట్టెలు, వేములవాడ పట్టణానికి చెందిన నగబోతు విష్ణుకుమార్ పట్టుచీర, గంగ మల్లయ్య 2,000 రూపాయలను నాకలం అక్షర సత్యం సోషల్ మీడియా సభ్యులకు అందజేశారు. వాటిని నాకలం అక్షర సత్యం సభ్యులు రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆవరణలో నూతన వధువుకు అందజేశారు. పోస్టు పెట్టగానే స్పందించిన దాతలకు నాకలం అక్షర సత్యం సోషల్ మీడియా అడ్మిన్ టీం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా టీం సభ్యులు మరిపెల్లి విశాల్ గౌడ్, మనోజ్ గడ్డం శేఖర్, లింగంపల్లి గంగాధర్, ఒడ్డెపెల్లి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. చన్నపేట సర్పంచ్ ఎంజిరెడ్డి గారు ముందుకు వచ్చి పుస్తెలు మరియు ఒక చీర వారు ఇచ్చారు. అలాగే మన్నెగూడెం గ్రామానికి చెందిన కమటం కట్కం సంజయ్ వారు దుబాయ్లో ఉంటారు. వారు కూడా స్పందించి మట్టెలు మరియు 2,000 రూపాయలు అందించడం జరిగింది. అలాగే విమలవాడ పట్టణానికి చెందినటువంటి నగబోతు విష్ణు కుమార్ గారు వారు కూడా పెళ్లి కూతురు కోసం ఒక చీర కూడా బహుకరించారు. ఇలా సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క దాతలకు నాకలం అక్షర సత్యం ఫేస్బుక్ టీం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ ఎంపీ అరవింద్ మాటలు హాస్యాస్పదం, ప్రచారం కోసం ప్రయత్నమన్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా లాక్డౌన్ మరింత కఠినం, వినూత్న శిక్షలు అమలు చేస్తున్న పోలీసులు. కొనుగోలు సెంటర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి, సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కిన అన్నదాతలు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం, యువకుడి ఇంటి ఎదుట బైఠాయించిన యువతి.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మాస్కులు ధరించండి, భౌతిక దూరాన్ని పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.